ఇప్పుడు డైరెక్టర్ అయ్యి దాదాపు 25 ఇయర్స్ అవలా మీద 30 ఇయర్స్ ఎట్లా సార్ కేవీఎస్ నాథ్ గారు ఇండస్ట్రీ పృథ్వీ గారు లాగా 33 ఇయర్స్ ఇండస్ట్రీ అది ఎక్కడి నుంచి పుట్టింది బాలకృష్ణ దగ్గర నుంచి పృథ్వీ అనే ఆర్టిస్ట్ అంటారు అండ్ ఏదో వాయిస్ పట్టారు వెనకాల నుంచి గిలాచిస్తాను దెబ్బేసారు అతనికి కే విశ్వనాథ్ గారి దగ్గరే స్టార్టింగ్ కదా మీకు సాగర్ సంగము సాగర్ సంగము ఎట్లా అసలు ఆయనతో మీకు అక్కడి దగ్గరికి వెళ్ళాలని ఎట్లా వచ్చింది అసలు నేను అక్కడ మెడ్రాస్లో చదువుకున్నాను కదా మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ చదువుకున్నాను దాని తర్వాత పూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరమని మా ఫాదర్ మా బ్రదరు నాకు బాగా మెంటర్ ఆయన కూడా జర్నలిస్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో చేసేవారు అందరూ డెక్కన్ హెరాల్డ్లో చేశారు రామ్ పూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అప్లికేషన్ అన్నీ వచ్చినాయి అప్పటికి ఆల్రెడీ అట్లా మేము ఫోన్ ఫెయిలియర్ ఫ్రమ్ గుడ్ బిగ్ ఫ్యామిలీ మాధురాడిపాలెం అని కడియం ఈస్ట్ గోదావరిలో మన ఇంట్లో సినిమాలు అవి తీస్తూ పెద్ద మాధవరాయుడిపాలెం మాధవరాయుడిపాలెం ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అసలు పూర్వీకులంతా అక్కడే మాదే మా ఊరంతా ఇంకెవరు ఉండరు అక్కడ సో అక్కడ కే వాసు డైరెక్షన్లో సినిమా తీశారు మన ఇంట్లో అది ప్రాణం ఖరీదు కృష్ణ చిరంజీవి గారు అన్నీ తీశారనమాట సో ఆ పరిచయం తోటి నేను మెడ్రాస్లో చదువుకున్నప్పుడు వాసు గారిని కలిసివ్వండి పచ్చయగాత గారు అబ్బాయి ఫాదర్ చాలా పెద్ద డైరెక్టర్ అవును నేను వాసు గారు చాలా మంచి వ్యక్తి నేను ఆయన కంటే చిన్నవాడిని కాబట్టి నన్ను గైడ్ చేసేవాడు పల్లా డైరెక్టర్గా చేస్తే అక్కడ నా దగ్గర కూడా చేయను అని వీక్ చేశాను నాకు విజయ నెమల గారి దగ్గర 2 నెలలు చేశాను సార్ నా ఈ కాదు నాకు ఇష్టమైన డైరెక్టర్లు ఇంకా ఉన్నారు మీరు ఇష్టం లేదని కాదు కానీ నాకు బాలచంద్ర సినిమాలు అంటే ఇష్టం కే బాలచంద్ర గారు అక్కడ ఉంటుంది వెనకాల ఫోటో కూడా పెట్టాను కే బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళాను నీకు తమిళ్ రాదు కదా నీకు తెలుగు డైరెక్ట్గా చేసినప్పుడు చేద్దు కానీ అని ఆయన ప్రామిస్ చేశారు తర్వాత బాపు గారి దగ్గరికి వెళ్ళాను ఆయన కూడా మన ఇళ్లలో పొలాల్లో తీశారు అట్లా కడియలో మా లొకేషన్ చాలా బాగుంటాయి ఓకే సో అక్కడ తీసినప్పుడు ఆ పరిచయం తోటి నేను పెళ్ళూడి పిల్లలు ఏదో హిందీ చేస్తాను వచ్చిన తర్వాత తెలుగు చేస్తాను చేద్దుకు అన్నారు తర్వాత ఏడది నాగేశ్వరరావు గారిని వాళ్ళ బ్రదర్ పరిచయం చేశారు ఓకే కాకినాడలో ఉన్న వాళ్ళ బ్రదర్ ఏడది శ్రీహర్ అని పరిచయం చేస్తే నేను నాగేశ్వరరావు గారిని కలిసినప్పుడు అక్కడ అల్లు అరవిందు జయకృష్ణ ఉన్నారు ఒక రూమ్లో గిరి రోడ్లో ఆఫీస్లో మాట్లాడుకుంటున్నారు అనమాట వాళ్ళు ఒకరు కొంచెం క్లోజ్గా ఆ టైంలో నేను వెళ్ళాను అనమాట వెళ్తే ఇలాగా మా బ్రదర్ చెప్పారు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను విశ్వనాథ్ గారికి రికమెండ్ చేయను నాకు రికమెండేషన్ నాకు ఇష్టం ఉండదంటే మొన్నటి ఇంటికి రండి అన్నారు అప్పటికి సాగర్ సంగమ సిట్టింగ్ జరుగుతున్నాయి నేను ఆయనకు చెప్పాను నేను ముందు బాలచంద్ర గారు అంటే నాకు ఆప్షన్ చాలా ఇష్టం అంటే బాలచంద్ర బాబు గారు తర్వాత మీరన్నా కూడా నాకు చాలా ఇష్టం అని అడిగాను వర్క్ విత్ మీ అన్నారనమాట ఓకే దాని తర్వాత పెద్ద ఫార్స్ చాలా ఇంటర్వ్యూలో చెప్పాను యాక్చువల్గాను ఓకే ఆ ఏడు నాసర బంధువులు ఎవరో అక్కడ ఉన్నారు ఏదో తీరు ఏడు గోపాలరావు అని వార్త చదివాడు అవునవును వీళ్ళంతా కూర్చున్నారు ఆయన అనలేదు కానీ ఆయన ఏడు నేసరు బాబుగారు ఎవడో ఉన్నాడు అక్కడ సత్యనందన్ ఎవరో ఉన్నారు నేను నిన్ను బ్యాప్లోడ్ అనుకుంటాడయ్యా అని అడన్ను ఆయన నాడే బ్రాహ్మణ్ కదా అదే నిన్ను బ్యాప్లోడ్ అనుకుంటాడు అని చేత మాట మారు మాట మాట్లాడుకున్నా నేను నేను పెట్టేసుకుంటాడు ఓ ఇది ఒకటి ఉందంటే ఇక్కడ నన్ను అందుకని బయటకు వచ్చేసి అంటే నా క్యారెక్టర్ గురించి ఒక సీన్లో తెలుస్తుందని చెప్తాను అనమాట నేను అప్పుడు బయట ఒక ట్యాక్సీ చేస్తున్న ఇంటికి వెళ్ళాను అండ్ అప్పుడే కిందకి దిగి డిస్కషన్ అయిపోయిన తర్వాత భోజనం వెళ్తున్నారు ఓకే నేను వెళ్ళే లోపల ఆయన బట్టలు విప్పుకుని భోజనం డ్రెస్ చేసుకుని బ్రాహ్మలు కదా మరి అవును మంచి డ్రెస్ చేసి కూర్చున్నారు వాళ్ళు ఫాదర్ ఉన్నారు ఎదురు కూర్చున్నారు ఇంటికి వెళ్ళిపోయింది దగ్గరే అక్కడికి కోడంబాకులు డైరెక్టర్స్ కాలనీ అని ఉండే దానికి ఎదురుగుండా ఉండేది అనమాట వెళ్ళగానే వీళ్ళ నాన్నగారు ఇదేంటే బాబు ఎవరంటే ఇలాగని చెప్పాను డైరెక్టర్ గారు మరి భోజనం చేయనివరా ఇదని అనమాట ఆయన దూరం నుంచి చూశారు ఉండు నాన్నగారు ఇప్పుడే ఆయన నా దగ్గర చేరారు అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఆయన పాపం వచ్చారు ఓకే చాలా సంస్కారయుతంగా వచ్చి కూర్చొని ఏంటండి ఎనీథింగ్ ఈజ్ నేను అక్కడ ఎవరో కామెంట్ చేశారంటే పేర్లు అడగండి సార్ ఈయన ఏదో నేను ఏదో పంతులు అనుకుని ఉంటాడే ఆయన అని కొంచెం వ్యంగ్యంగా తీసుకున్నారా మీరు నన్ను అందుకే తీసుకున్నారా నేను అందుకే నేను అలాగే అనలేదు అందుకు తీసుకున్నారా ఆయన అనడని చెప్పాను ఆయన గారికి పెట్టాను అలాగా ఓకే నాకెందుకు వెళ్ళగారు ఆయన అనడదు మరి నేను అంత ఫ్రాంక్ అనమాట ఓకే పేర్లు అడగదా నాకు తెలుసు ఆయన తెలుసు కదా ఆయన ఇంట్లోంచి వస్తున్నప్పుడు అక్కడ ఎవరెవరు కూర్చుంటారో ఇలాగే ఉండేది అలా దిగి అలా వెళ్తున్నాడు అనమాట అక్కడ ఎవరెవరు కూర్చున్నా ఆయనకు తెలుసు కదా అవును అలా ఇలాగ అంటే నేను ఫీల్ అయ్యానండి ఇప్పుడు కాకపోతే రేపైనా మీకు అర్థం అవ్వాలి కదా వాట్ ఈస్ ఆల్ దిస్ ఈ రిలీజియన్ క్యాస్ట్ ఫీలింగ్ సమ్మ నేను లైక్ చేయను అటువంటి వాళ్ళు అంటే కూడా నాకు పెద్ద లైకింగ్ లేదన్నట్టుగానే నేను కొంచెం మాట్లాడాను ఓకే నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అని చెప్పి మీ ఫలానా క్యాస్ట్ మీరు ఫలానా అని చెప్పారా చెప్పాను కాపు అని చెప్పాను మీరు కాపు అని చెప్పారు ఆయన కాపు నాకు భయం ఏంటి అదే అప్పుడు తప్పే ఎదురు తప్పే ఉంది తర్వాత ఆయనతో చెప్పాను ఇలాగా చెప్పిన తర్వాత నాకు ఏ ఫీలింగ్ లేవండి యాక్చువల్గాను బికాజ్ ఆల్ మై బ్రదర్స్ మ్యారీడ్ కమ్మాస్ రెడ్డీస్ ఎప్పటికప్పటికే అప్పటికి ఆయన దగ్గర ఎవరెవరు ఉండేవాళ్ళు అందరు బ్రాహ్మణ్స్ అసిస్టెంట్స్గా 100% బ్రాహ్మణ్స్ నండూరు విజయ్ ఇంకెవరు సచ్చిపోయాడు బడి సాంబసారు ఓకే వాళ్ళ మేనల్లో ఎవడెవడో ఉండేవాడు వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ్సే ఓకే ఆయన డిపార్ట్మెంట్ ఆయన ఇష్టం అది అంతే
ఆయన నన్ను కూర్చోబెట్టి ఏం మాట్లాడారంటే నా గురించి ఎందుకు ఇలా బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు, నా మొట్టమొదటి అసోసియేట్, నాకు చెప్పవలసిన అవసరం ఏంటానికి పాపం. అవును, నేను ఆఫ్టర్లో బచ్చా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కొత్తగా జాయిన్ అయ్యాను. కరెక్టే. ఓకే, బట్ కూర్చోబెట్టి చెప్పారన్నమాట, నా ఫస్ట్ అసోసియేట్ డైరెక్టర్ ఇస్ ప్రేమ్ కుమార్, ఈజ్ ఎ క్రిస్టియన్ అన్నారు. ఓకే, అనగానే అవి నాది కాదండి ఎవరో అన్నారు, కానీ నా సేఫ్టీ నేను చూసుకోరుగా, నేను ఎక్కడ పని చేసినా ఐ వాంట్ టు వర్క్ విత్ ఫుల్ హార్ట్, అంచేత మీకు రకరకాలు ఉండకూడదు. ఇప్పుడు రేపొద్దు నా దగ్గరికి ఎవరు బ్రాహ్మణ్ వచ్చినా కూడా వీడు హ్యాపీనోడు వీళ్ళ ఇతను ఇది అని అలాగ అనుకుంటే ఎలాగా? అవును, నా ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అది ఎప్పుడు లేవు, ఎప్పుడన్నా ఈ ఛానల్స్లో మాట్లాడినప్పుడు కొంతమంది అఫెండ్ అవ్వచ్చు, నేను ఎవరిని అఫెండ్ చేయలేదు. అమెరికా నుంచి ఎవరన్నా స్టూడెంట్లు వచ్చినప్పుడు నాకు ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటారు, సార్ సినిమా ఫీల్డ్లో మీరు మీ ఇంటర్వ్యూ చూశానండి టీఎన్ఆర్ది, చాలా బాగుంది, చాలా ఇన్స్పైరింగ్ ఉంది, ఎవరన్నా రావచ్చు అంటున్నారు, మరి అక్కడ వచ్చి కమ్మర్స్ డామినేషన్ కదా, ఒక 40 ఏళ్ళ నుంచి ఈ పేరు ఉంది. అవును, దాన్ని మనం కాదనలేం కదా. అవును, ఈ మాట అంటే కమ్మర్స్ ఫీల్ అవ్వకూడదు. అదే కరెక్టే. ఇప్పుడు తోటివాళ్ళు ఎవరు ఏదో అంటే చామసలాగా, వై షుడ్ నాట్ అఫెండ్. నాలాంటి ఫ్రాంక్గా మాట్లాడేవాళ్ళు ఉంటారు, ఇక్కడ ఏ కలమషం ఉండదు. నేను ఆడికి చెప్పేది ఓకే, నన్ను డైలీ అడుగుతారు, నాకు తిట్టినట్టు కాదు, కోడికోళ్ళు చెప్పినందు నాకు అక్కడ నుంచి ఫోన్లు వచ్చి ప్రతి ఫోన్లోనూ మిడ్ నైట్ నేను అమెరికా టీచ్ చేస్తున్నాను ఫర్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో. ఓకే, వాళ్ళంతా చౌదరీసే, అందులో కొంతమంది నాన్ చౌదరీస్ అక్కడ క్యాస్ట్ కూడా చెప్పరు. అందులో ఒకళ్ళు అడిగారు, నేను ఒకవేళ నేర్చుకుంటారు అక్కడికి వస్తే నీ క్యాస్ట్ పేరు టాలెంట్ అని చెప్పు, నువ్వు ఎవరి తాలూకు అని గీతాకృష్ణ తాలూకు అని చెప్పు, కొంచెం భయపడతారని చెప్పాను. నువ్వు టాలెంట్ని బట్టి హిట్ అయితే ఇంక నీ క్యాస్ట్ ఏంటి అంట అనమాట. ఇది ఎవరన్నా విన్నవాళ్ళు దానికి ఏంటి దీనికి ఏంటి అనుకోకూడదు. అవును, ఇస్ నథింగ్. నాతో సినిమా తీసిన వాళ్ళు చాలామంది కమ్మాస్ ఉన్నారు. అవును, ఇప్పుడు అసలు క్యాస్ట్ పట్టుకుని ఎప్పుడు ఈ మధ్యన వచ్చింది కొత్తగా ఈ ఈక్వేషన్లు. అవును, అది ఉండకూడదు అంటాను నేను యాక్చువల్గా. ఇది కొంచెం ఫ్రాంక్గా మాట్లాడితే, ఏదో ఒక ఛానల్ అలా మాట్లాడితే మరి మీకు ఎవరు ఛాన్స్, నాకు ఛాన్స్ ఎవరు ఒక్కలేదు. నేను తెచ్చుకున్న సినిమాకి వాళ్ళు నాకు ప్యాడింగ్ ఉంటే చాలు. అదే మంచి ప్యాడింగ్ ఉండే ఈ సినిమా, యాక్టింగే కాదు ప్రొడక్షన్ ప్యాడింగ్ కూడా ఒక సపోర్ట్లో చేస్తాం, అది బ్లాక్ అండ్ వైట్ రాసుకుంటాం అందులో, తప్పేంటి ఇందులో అంతే. ఇప్పుడు నువ్వు 10,000 పెడితే నేను 10,000 నా టాలెంట్ పెడతాను, దట్స్ ఆల్. ఒకవేళ డబ్బు కూడా పెట్టాలని నేను 10 పెడతాను, నువ్వు 15 పెడతావు అంతే. దిస్ ఇస్ అవర్, నేను చాలా చాలా ఫ్రాంక్గా ఉంటాను. ఇప్పుడు నేను ఇప్పుడు ఒక 10 ప్రొడక్షన్ చేద్దామని 10 సబ్జెక్ట్స్ తయారు చేసాం. ఇప్పుడు దానికి నాకు బ్లూ ఫాక్స్ సినిమా అనే కంపెనీ ఉంది. ఓకే, దాంతోపాటు క్యాక్టస్ ప్రొడక్షన్ హౌస్ అని ఒకటి పెడుతున్నాం. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ లాంచ్ చేస్తాం. ఫస్ట్ ఒక 2-3 ఫిలిమ్స్ నా డైరెక్షన్లో చేస్తాను అనమాట. ఓకే, దానికి సమంతా తమన్న వీళ్ళందరినీ యాడ్స్లో నేనే మొట్టమొదటి తీశాను 13 ఇయర్స్ బ్యాక్. సమంతా తమన్నాతో, సమంతా తమన్న గద్దే సింధూర ఇవన్నీ తెలియాలి కాబట్టి చెప్తాను నేను. నిజమే, గద్దె సింధూర బిందు మాధవి మీకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు వాళ్ళు సోమని పీపుల్ ఆర్ దేర్ బాంబే మోడల్ గర్ల్స్. నేను అడ్వర్టైజింగ్లో ఉన్నాను కదా, నేను ఎప్పుడు ఖాళీగా వెళ్ళాను. చాలామంది అంటారు మీరు 35 సంవత్సరాల జర్నీలో 8 సినిమాలు 9 సినిమాలు వేసారంటే నా ఇష్టం, అది నాకు ఆడియన్స్ లేరు, నాకు మార్కెట్ లేదు. అవును, నువ్వు ఇప్పుడు ఇవ్వాల్సిన అప్పుడు తీసావు, పొరపాటు నాది అంతే. అంటే దానికి నేను రుద్దలేను కదా, రుద్ది 2 కోట్లు పోగొట్టుకున్నాను 95లో. కానీ మీరు తీసిన సినిమాలన్నీ ఇప్పటి జనరేషన్ తగ్గ సినిమాలు, అందుకే నేను ఇప్పుడు మళ్ళీ తీస్తాను. అదే మీకు అర్థమైంది. ఇప్పుడు అదే ఇక్కడేంటి, కొంతమంది సీనియర్ డైరెక్టర్లు అంటే భయపడతారు కొంత ఆర్టిస్టులు, ఒరే మీకంటా జూనియర్ నేను, నా యొక్క కెపాసిటీ ఆఫ్ థింకింగ్లో మీరు ఎక్కడ సరిపోరు. మీరు అవును, మీరు ఇంకా పాతకాలం సినిమాలని చేస్తున్నారు. ఎప్పుడు చూసినా ఒక అమ్మాయి ఆడ కలుసుకోవడం, ఇది ఇంక సబ్జెక్ట్ లేవా? ఒక హీరో సబ్జెక్ట్ అనుకుంటా చిరంజీవి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీలో హీరో, అతను 10 కోట్లు ఖర్చు పెట్టి ఈయన సినిమాలు. దెర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ ఆర్ దేర్. ఓకే, నా సినిమాలో యాక్చువల్గా మెయిన్ హీరోయిన్ ఓరియంటెడ్గా హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తాను 4-5 సినిమాల్లో ఉన్నప్పుడు, ప్రతిదీ 10-15 కోట్లలో ప్లాన్ చేస్తాను. మీ ఆడియన్స్ పేరేంటండి? అడ్విన్ ఫిల్మ్. అడ్విన్ ఫిల్మ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అది? అది 20 సర్వసుందరం గారి అబ్బాయి తర్వాత, లేకపోతే ముందు సర్వసుందరం గారి అబ్బాయి తర్వాతే, సరసుందర్ గారు అబ్బాయి తర్వాత, సరసుందర్ గారు అబ్బాయి 95, దాని తర్వాత ఇది వచ్చి 99 టైం సినిమా. అప్పుడు టైం సినిమా టైంలో తీసి యాడ్స్ చేశాను నేను, విశాఖ డైరీ చేశాను, అమూల్లో చేశాను. నేషనల్ టైంలో ప్రభుదేవ పక్కన సిమరన్ పెట్టుకుంటున్నారు కదా, సిమరన్ తమ యాడ్ ఫిల్మ్ ఏమైనా చేశారా? లేదు, చేయలే. ఆ అమ్మ తనందరూ తానే ఆఫీస్కి వచ్చి నేను చేస్తాను వచ్చేసింది, ఒకవేళ ఖాళీ లేవు ఎలా చేస్తామని చెప్పాను. వచ్చేసి 60 లక్షలు అడుగుతుంది, నేను 10 లక్షలు ఇస్తాను చెప్పాను. నేను నిన్ను అడిగితే నువ్వు నెంబర్ 1 తెలుగు తమిళ్లో నెంబర్ 1 మేము ప్రీతి చెందాన్ని పెట్టాలని. ఓకే, దిల్సేలో చేసింది కదా మణిరత్నం సినిమాలో సాటికోన్ తోటి, తన అంటే నాకు ఇష్టం, నాకు తన ఈ క్యారెక్టర్ బాగుంటుంది అనుకున్నాం, తను చేస్తానంది కూడా. ముందు ఐశ్వర్యరాయ్ అనుకున్నాం,
దీనికి ముందు యాక్చువల్గా టైం అనేది వేరే సబ్జెక్ట్. ఓకే. అలా స్టార్ట్ అయింది ఇది. అది వచ్చి క్రైమ్ ఫిల్మ్. అది మమ్ముట్టిని పెట్టి, మనీషార్ కోరియాలను పెట్టి, హిందీలో జమ్మూ సుగంధ్ అంటే రంగీలా లగాన్ తీశాడు కదా, అవును, ఆయన ప్రజెంటేషన్ పెడతారు. తమిళ్లో వచ్చి ఏ కలైపులి దానిని ఎవరిని అడుగుదాం. ఓకే, తెలుగులో మన పేరు చాలు, ఈ మూడు భాషల్లో తీద్దామని నేను ఎప్పుడు కూడా మల్టీ లాంగ్వేజ్ ప్లాన్ చేస్తాను. కాఫీ బార్ నేనే కదా మొట్టమొదటి తీశాను, మొట్టమొదటి రెడ్ వన్ కెమెరా తెప్పించింది నేనే. ఓకే, ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చెప్పుకుంటే తెలియదు కాబట్టి సిగ్గు లేకుండా చెప్పేసుకున్నాం. ఇప్పుడు అందరికీ తెలుసు, ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, అంటే మీకు తెలియదేమో కానీ తెలుసు తెలుసు. ఇప్పుడు ఆ హిందీ అనేది ఎందుకు వరుకోవాలంటే సబ్జెక్ట్ నచ్చాయని జమ్మూ సుగంధ అన్నాడు. నాకు కూడా అప్పుడు ఇతరు ఉన్నాడు మా దగ్గర మేనేజర్గా చేరాడు, ఎవడు శరత్ మరార్. శరత్ మరార్ అతను ఏబిసి వెళ్తారో నా దగ్గర చేరాడు. అట్లాగా ఇలా చాలా ఉంటాయి చరిత్రలు. నాని ఫాదర్ ఒక మేనేజర్, హీరో నాని ఫాదర్ కూడా మీ దగ్గర అంటే అది ప్రొడ్యూసర్ తరఫున వచ్చాడు అతను. ఓకే, బ్యాకప్ ఆత్సాద్ గారు దానికి బంధువు, వీళ్ళకి ఎదురు కమ్మ సంఘం వెనక్కి లేదా టీ టీ కొట్టేది ఉండేది దానికి. ఓకే, సో అప్పుడు మన దగ్గర మంచి మంచి వ్యక్తి అయిన ఫాదర్. సో ఇలా వీళ్ళంతతో పరిచయం నేను ఎవరిని వాడుకోను. నువ్వు అప్పుడు ఇలా చేసావు కదా, నీ కొడుకు ఇప్పుడు పైకి వచ్చాడు కదా, ఐ డోంట్ లైక్ అల్ దట్, నా టాలెంట్, ఐ ఎ టాలెంటెడ్ పర్సన్. ఓకే, మనతో కరెక్ట్ కలిసి నమ్మకం ఉంది, బాగా నమ్మకం ఉంది, నేను శిక్షించగలను దాన్ని. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చుగా వేరే వాళ్ళు ఎలా అనుకుంటే నా కర వాళ్ళ కర పది, ఎవడో అనుకుంటే నేనేం చేయగలను. ఇట్ ఈస్ మీ మై సెల్ఫ్. ఎవరైనా ఏమన్నా అంటే ఫస్ట్ యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ గో ఫార్వర్డ్. నేను నా లగ్జూరియస్గా బొగుతున్నాను, వాట్ ఎల్స్ యూ వాంట్. అదే చూపించాను, హౌ మెనీ పీపుల్ ఆర్ లివింగ్ లైక్ మీ. టైం సినిమా ఆడలేదండి, మీ టైం బాగోలేదు బాగోలేదు అనుకున్నారా అప్పుడు ఏమన్నా? ఆయన టైం బాగోలేదు సినిమా తీసినట్టు. ఎందుకు బాగోలేదంటే ఫస్ట్ కాపీ కొంటానని వచ్చినప్పుడు 2.5 కోట్లకి ఒక పేర్లు కూడా ఉన్నాయి. ఓకే, అన్బాలయ్య ప్రభాకర్ ఎవరో అడిగారు, నన్ను అడిగాడు, ఈయన ఇవ్వలేదు. తర్వాత తెలుగు ఆల్రెడీ 1 కోటి రూపాయలు తీసేసుకుని అది అతని దగ్గర మళ్ళీ తీసుకున్నాడు అతను. ఓకే, అతను పాపులర్ వ్యక్తి, తీసుకున్న వ్యక్తి పేరు ఎందుకు లేని పాపం, ఎందుకంటే ఇతను కొంచెం రిచ్ మ్యాన్, ఎవరో సినిమా తీసినోడు. ఓకే, ఎవరెవరు చేశారు ముందు మేకప్ ఆర్సర్ది వడ్డీ వీరభద్రరావు అనే బాబు గారికి బాగా కావాల్సిన ఎమ్మెల్యే, మా రిలేషన్ ఆయన. ఓకే, ఈస్ట్ గోదావరిలో ఆయనకి బాబు గారికి అంటే ప్రాణం ఇచ్చేస్తాడు, చంద్రబాబు నాయుడు గంటని. ఆయన నాకు బంధువు, ఆయన మొదలుపెట్టి మేకప్ ఆర్సర్ ఆయన జీ పొన్నారావు గారు, జీపీఆర్ జీపీఆర్ ఈ నలుగురం కలిసి 4 కావాలని అనుకున్నాం. వాళ్ళిద్దరు సరిగ్గా పెట్టుబడి పెట్టలేదు సరిగ్గా, ఊరిని చుట్టం చూపు వచ్చి వెళ్ళిపోతున్నారు. తర్వాత జీపీఆర్ గారు ఏమన్నారంటే, గీతకృష్ణ నాకు మిగతా బిజినెస్ చిట్స్ అని దెబ్బతింటున్నాయి, నేను ఇప్పుడు వరకు 20 లక్షలు పెట్టి నాకు వద్దు వదిలేసుకున్నాను, కొంచెం మీరే చెప్పాలి అని అంటే సరే, ఆయన డబ్బులు అడగట్లేదు కదా, వెళ్ళిపోయాడు. వడ్డీ వీరభద్రరావు గారు 1 రూపాయి కూడా పెట్టలేదు అనుకుంటా, ఊరిని వీళ్ళిద్దరిని పెట్టి వీళ్ళిద్దరికి హెల్ప్ చేశాడు ఆయన ఎమ్మెల్యేగా. అప్పుడు ఆ దాని మీద వీళ్ళు రెస్పెక్ట్తో చేస్తున్నారు. డబ్బు పెట్టిందంతా కూడా మేకప్ ఆర్సర్ ఆయన, మేకప్ ఆర్సర్కి దూర బంధువు, నాని ఫాదర్. అట్లాగా అంటే నాకు మేనేజర్ ఇస్తేనే నేను సినిమా చేస్తాను, నా మీద వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లాగా ఒకటి ఇస్తే ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఒక్కొక్క మనిషిని ఇస్తే చేస్తాను, లేకపోతే సాంబార్ బాగోలేదని ఒకడు, చిమ్రాన్కి ఫ్లైట్ టికెట్ సరి దొరకలేదని ఒకడు, ఈయన నాకు చెప్తారండి అలా చెప్పి ఉద్దేశం ఉంటే ఆ సినిమా నాకు వదిలేయండి. ఓకే, నేను 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తాను ఇప్పుడు వరకు, అప్పుడు 1 కోటి రూపాయలు ఎంత పెట్టారు ఇస్తాను వదిలేండి వదలలే అన్నారు. ఓకే, ముగ్గురు మహాడుకుని వదలలేండి. మళ్ళీ పైకి వచ్చి గ్రీన్ పార్క్లో అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే వైజాగ్లో షూటింగ్ ప్యాకప్ చేసి తెలియకుండా ఫ్లైట్లో వచ్చాను ఒక రోజున. అంటే ఎవరు ఉండలేదు, నేను పెట్టిన తమిళ మేనేజర్లు దొంగనా కొడుకులు. ఓకే, అసలు మా తమిళ మేనేజర్లే దొంగనా కొడుకులు నిజమా? పక్క. ఓకే, వాళ్ళ మీద వీళ్ళు బెటర్, మలయాళం మేనేజర్స్ ఆర్ బెటర్. ఓకే, వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ కరెక్ట్గా చేసి పెడతారు. ఓకే, సో వాళ్ళు నేను పెట్టిన మేనేజర్లు నాకు వాళ్ళకి నమస్కారం పెట్టి నాకే రాగేస్తుంటే దట్ ఈస్ ప్రొడక్షన్ మేనేజర్. సినిమా ఫీల్డ్లో నేర్చుకునే దాళ్ళు ఏమి నేర్చుకుని నేర్చుకోకపోయినా నీ గురించి బ్యాడ్ మాటలు నేర్చుకుంటారు. ఓకే, నేను వీళ్ళందరూ చదివేశాను, ఒక లెవెల్లో పెట్టేశాను, ఇక నా ఫ్యాక్టరీలో జనాలు ఎలా ఉన్నారు లేపేస్తాను పట్టుకుని చెప్పాను అనమాట, బీ కేర్ఫుల్. నాకు అప్పుడు వేరే అమృత హాట్ ఫుడ్స్ అని కూడా పెట్టాం. ఓకే, మీ మల్లికార్జున పనిచేసిన జీకే బ్రష్ కాకుండా ఇంకోటి ఉండేది నాకు, అమృత హాట్ ఫుడ్స్ అని ద బిగ్గెస్ట్ కిచెన్ పెట్టాం, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు భోజనాలు పంపించడం అనమాట. ఓకే, ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీబడీ.